నదీ నదాల మధ్యన నాగరికత వర్ధిల్లింపజేసి వాగు వంకల చెరువుల క్రింద వ్యవసాయం వికసింపజేసిన రైతు పరిస్థితులు మారిపోయాయి. రైతన్నవాడు నేడు కూలోడుగా మారిపోతున్నాడు. గౌరవంగా బ్రతికినోడు ఘోరంగా బ్రతకలేక పల్లెటూళ్లు వదిలిపెట్టి పట్టణాలకు వలసపోతున్నారు. అన్నం పండించే రైతులు నేడు అన్నమో రామచంద్ర అంటున్నారు అంటున్నాడు రచయిత గుండవరపు సుబ్బారావు. అన్నం పండించే రైతులు నేడు, అన్నం పండించే రైతులు నేడు, అన్నమో రామచంద్ర అంటున్నారు. రైతు కావడమే దురదృష్టం, రైతు కావడమే దురదృష్టం, వ్యవసాయం చేయడమే అరిష్టం, 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 అరిష్టం. అన్నం పండించే రైతులు నేడు, అన్నమో రామచంద్ర అంటున్నారు. రైతే రాజని పిలిచే రాజ్యం, రైతుకు మేలు జరిగేది పూజ్యం. భార్య బిడ్డల బంగారం, ఉండే ఇల్లు పొలము పుట్ర, బ్యాంకుల నాకర్లో బందీలు. అన్నం పండించే రైతులు నేడు, అన్నమో రామచంద్ర అంటున్నారు. రైతు పేద రైతు ఇద్దరు ఒక్కటాయ, నిర్లిప్తత నిర్లక్ష్యం నిక్షిప్తం చేస్తుంటే తిరుపతి తిరుమల వెంకన్న, శ్రీశైలంలో ఉన్న మల్లన్న చోద్యంగా చూస్తూనే ఉన్నారా. అన్నం పండించే రైతులు నేడు, అన్నమో రామచంద్ర అంటున్నారు. పగలు కూడా చీకటే రైతన్నల పాలిటై, బ్రతుకు మీద అభద్రత భావంతో బ్రతుకుతుంటే పాలకుల ఉపన్యాసాలతో రైతుల ఉపవాసాలాగవు, నాయకుల వాగ్దానాలతో హాలికుల ఆత్మహత్యలాగవు. అన్నం పండించే రైతులు నేడు, అన్నమో రామచంద్ర అంటున్నారు. హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు కుల మతాలకు అతీతంగా కోట్లాదిగా ఉన్న రైతులందరిదొకే జాతి. పడరాని పాట్లు పడి పండించిన పంటల్ని బ్రోకర్లు వ్యాపారులు దండుకొని పోతుంటే నిఘా పెట్టకుండా నిద్రపోయే ప్రభుత్వాన్ని క్షమించదు, క్షమించదు,